నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కాణిపాకం అయితే రావడం జరిగింది. దర్శనం అవన్నీ అయిపోయిన తర్వాత రాత్రి 9 అవుతూ ఉంది. టిఫిన్ ఎక్కడ బాగుంటుందా అని చెప్పేసి అలా ఇలా అయితే తిరుగుతూ ఉన్నాము. గుడికి ఎదురుగా మనం చూసుకుంటే ఒక తమిళనాడు వాళ్ళు అనుకుంటా, వీళ్ళంతా తమిళం అయితే మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు అయింది తెలియదు, తమిళలో అయింది తెలియదు, తమిళ భాష అయితే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. జనాలు అయితే ఫుల్ గుంపులు గుంపులుగా ఉన్నారు. అలాగే అక్కడ ఇడ్లీ పాత్ర ఉంది కదా, ఆ ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీలు తీయడం వేయడం అయిపోవడం వేయడం అయిపోవడం. జనాలైతే నిల్చొని తినేదానికి కూడా స్థలం లేకుండా అయితే ఫుల్ రష్ అయితే ఉంది. అరే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, మనం కూడా పోయి తిందాం, టేస్ట్ ఎలా ఉంది చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళడం జరిగింది. చాలామంది పార్సల్ కట్టించుకుంటూ పోతూ ఉన్నారు, మరికొంతమంది దోశలు. ఇడ్లీలు అయితే ఎక్కువ సేల్ అయిపోతూ ఉన్నాయి, ఎందుకంటే పెద్ద ఇడ్లీలు ఎక్కువగా సేల్ అయిపోతూ ఉన్నాయని చెప్పేసి నేను కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాము, ఎలా మనము తినాల్సిందే కదా అని చెప్పేసి రావడం జరిగింది. చూడండి, ఇడ్లీలు అయితే వేడివేడిగా దింపాడు. అప్పటికే అయిపోయినాయి, నా దగ్గరికి 2 ఇడ్లీలు ఏదో నేను పెట్టించుకున్నాను, అవి మిగతా ఈ పార్సల్ కట్టాలని చెప్పేసి నాకు 2 ఇడ్లీలు మాత్రమే ఇచ్చాడు. చట్నీ సాంబార్ అయితే వేసుకున్నాను. వేడివేడిగా సాంబార్ చూడండి, పొగలు కూడా వస్తుంది, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అలాగే జనాలు చూడండి చుట్టుపక్కల ఎలా ఉన్నారో, ఇంకా నిలబడుకున్నారు పార్సల్ కావాలని చెప్పేసి, తినేవాళ్ళు తింటూ ఉన్నారు నిలబడుకొని. నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. వేడివేడి సాంబార్లోకి చట్నీ రెండు కలుపుకొని ఇడ్లీ తింటూ ఉంటే నిజంగా సూపర్ కంటే సూపర్ కనిపించింది. పెద్ద పెద్ద ఇడ్లీలు కానీ, ఇడ్లీలు వేడివేడిగా ఆ చట్నీకి సాంబార్కు నిజంగా సూపర్ కంటే సూపర్ కనిపించింది. అందుకనే జనాలు అంత ఎక్కువగా ఉన్నారన్నమాట. మామూలుగా జనాలు టేస్ట్ ఎక్కడ ఎక్కువగా బాగుంటుందో అక్కడే ఉంటారు కదా, అది దృష్టిలో పెట్టుకుని అయితే నేను పోవడం జరిగింది. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది.